నమస్కారం దరహాసా రహాసా బ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకునే విషయము ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాం నేను ఆల్రెడీ ప్రదోష వ్రతం మీద వీడియో చేస్తున్నాను కానీ కొంతమంది ఈ ప్రదోష వ్రతానికి ఎలా చేసుకోవాలి అలాగే వాళ్ళకి ఆ వ్రతం చేసుకోవడానికి ఎటువంటి వస్తువులు కావాలి అనే విషయాన్ని నాకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది వాళ్ళ కోసమని నేను మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట ఇక ప్రదోష వ్రతం అనేది హిందువులు శివ పార్వతులను ఆరాధిస్తూ జరుపుకునే వ్రతం అన్నమాట ప్రదోషకాలం నెలలో రెండు సార్లు వస్తుంది ఈ వ్రతాన్ని పక్ష త్రయోదశి నాడు అలాగే శుక్లపక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారన్నమాట ప్రదోషం అంటే సంధ్యాకాలం అందుకే సాయంకాలం వేళ ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నమాట హిందూ పురాణాల ప్రకారము ప్రదోషకాలం చాలా పవిత్రమైందిగా భావిస్తారు శివ పార్వతుల్ని కనుక ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇది చాలా మంచి సమయం అన్నమాట దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు స్కాంద పురాణం ప్రకారము ప్రదోషము రోజున రెండు రకాలుగా ఉపవాసం ఉండొచ్చు ఒకటి పూర్తిగా అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకైనా ఉపవాసం ఉండాలి కుదరకపోతే ఉదయం నుంచి సూర్యాస్తమయం అంటే సాయంకాలం వరకైనా సరే ఉపవాసం ఉండాలన్నమాట ఆ తరువాత శివుని పూజించి ఉపవాసం విడవాలన్నమాట అంటే ఈ వ్రతాన్ని మనం సాయంత్రం పూట చేసుకుంటాం అన్నమాట ఇక ప్రదోషం రోజున సూర్యోదయం మరియు సూర్యాస్తమయానికి గంట ముందు శుభయంగా చాలా శుభంగా భావిస్తారనమాట సూర్యాస్తమయానికి గంట ముందు స్నానం చేసి పూజకి సిద్ధం చేసుకోవాలి ముందుగా గణేషుణ్ణి పూజించాలి ఆ తరువాత శివ పార్వతులతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామిని నందిని కూడా పూజేస్తారనమాట ఇక శివలింగానికి పాలు పెరుగు మొదలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారనమాట తరువాత బిల్వదళాలతో పూజ చేస్తారు కాలంలో బిల్వదళాలతో కనుక స్వామివారిని పూజించడం వల్ల అద్భుత ఫలితాలు ఏర్పడతాయన్నమాట తరువాత ప్రదోష వ్రత కథతో పాటు శివపురాణాన్ని శ్రవణం చేస్తారు ఇక మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తారనమాట ఈ పూజ అయిపోయిన తర్వాత శివాలయానికి వెళతారనమాట ఇక ప్రదోషం రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే అనేక రెట్ల ఫలితం వస్తుందని మనకి పురాణం అనేది తెలుపుతుంది స్కాంద పురాణం ప్రకారము ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఆరోగ్యము ఐశ్వర్యంతో పాటు మహాశివుడు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు ముఖ్యంగా శివభక్తులు అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తారు దీనికి ఎక్కువగా మనం చేయాల్సింది ఏం లేదండి స్వామివారిని మనము పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అభిషేకించాలి బిల్వ పత్రాలతో పూజించాలి చక్కగా మీకు త మీ దగ్గర ఏది ఉంటే అది చక్కగా నైవేద్యంగా పెట్టండి ఉండగలిగిన వాళ్ళు రోజు మొత్తం ఉపవాసం ఉండండి లేకపోతే సగం రోజున ఉపవాసం ఉండండి తర్వాత దీపం వెలిగించండి శివాలయానికి వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఇదేనండి ప్రదోష వ్రతానికి సంబంధించినటువంటి వి వివరాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నమస్కారం